హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ఛానల్ క్రియేట్ చేసి 11 నెలలు అవుతుంది. సో ఫైనల్గా ఫలితం అయితే వచ్చేసింది. నా సెకండ్ ఛానల్ ఇదే, తెలుగు మూవీ లవర్స్. ఈ ఛానల్ తరఫున ఈరోజు అకౌంట్లో క్రియేట్ అయింది ఫస్ట్ యూట్యూబ్ శాలరీ. మరి ఎంత వచ్చిందనేది ఈ వీడియో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా. దానికంటే ముందుగా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలి. మరి ఆ ఛానల్లో ఎంత అమౌంట్ వచ్చింది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ సంగీత నిరుభై, అంటే మా వైఫ్ పేరు క్రియేట్ చేసింది. మా వైఫ్ వచ్చి ఒక బ్యూటిషియన్, రంగోలీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, హెయిర్ స్టైల్ డిజైన్స్, అదేవిధంగా చిన్న చిన్న వ్లాగ్స్, మా విలేజ్లో జరుగుతున్న ఫెస్టివల్స్ షూట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. స్టార్టింగ్లో ఒక 1 ఇయర్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత నాలను బాగా కొంచెం డౌన్ అయింది. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆ 1 ఇయర్లో వీడియోస్ ఏది అప్లోడ్ చేయాలి, ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయాలి. అంతకుముందు సబ్స్క్రైబర్స్ ఒక 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది అలాగే స్టక్ అయిపోయారు. ఏంట్రా ఇది స్టక్ అయిపోయారు, ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే 1000 వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఒక 800 వ్యూస్ వస్తున్నాయి, దాని మించి రీచ్ అవ్వట్లేదు, ఏంట్రా అని అనుకుంటే తర్వాత మూవీస్ అప్డేట్స్ స్టార్ట్ చేశా. అప్పుడు మా వైఫ్ పేరు తీయేసి నా పేరు యాడ్ చేశా, ఇస్మార్ట్ మున్నా. ఈ మూవీస్ అప్డేట్స్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో నాకు వచ్చిన అమౌంట్ ఇన్కమ్ ఎంత అంటే 224,300 రూపాయల లాగా వచ్చింది అనమాట. ఇది నా ఫస్ట్ ఛానల్ తరపున. అది తర్వాత ఇంకా మూవీస్ అప్డేట్స్ స్టార్ట్ చేస్తా ఉన్నాను, కానీ ఎంత మంచి అప్డేట్స్ ఇచ్చినా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి 1 నెల వస్తుంది, 2 నెలల తర్వాత ఒకసారి వస్తుంది, 13,000 వస్తుంది, 11,000 వస్తుంది, ఒకసారి 9,000 వస్తుంది. ఏంటో ఇది, ఎంత మంచి అప్డేట్స్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు ఛానల్ అని. ఆ ఛానల్ పర్మనెంట్గా స్టాప్ చేసి ఇప్పుడు ఆ ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఆ ఛానల్ స్టాప్ చేసి 3 నెలలు అవుతుంది. ఛానల్ పేరు కూడా మార్చేస్తాను, క్రేజీ డీల్స్. ప్రజెంట్ టైం ఒక 3 వారాల ముందు ఒక చిన్న షార్ట్స్ వీడియో మాత్రం చేశా, తర్వాత వీడియో ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే పర్మనెంట్గా స్టాప్లో ఉంది. సో తొందరలో ఒక మంచి కంటెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక ఈ సెకండ్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం, తెలుగు మూవీ లవర్స్. సో మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని మనం కూడా దీంట్లో మూవీ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తామని దీంట్లో కూడా మూవీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తా. ఈ ఛానల్ క్రియేట్ చేసి 2022 నవంబర్ మంత్లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 11 నెలలు అయింది. ఈ 11 నెలల కష్టపడిన ఫలితమే ఈరోజు మనకు యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది. సో ఎంత వచ్చిందంటే మీకు డైరెక్ట్గా చెప్పలేను, ఇండైరెక్ట్గా చెప్తా. ఒక పర్సన్కి నేను 1,400 ఇచ్చా, ఇంకో పర్సన్కి ఇంకొక 4,000 ఇచ్చా, మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్కి 400 ఇచ్చాను, ఇంకొక 4th పర్సన్కి 400 ఇచ్చా. సో మొత్తం కలిపితే ఎంత వచ్చింది, అంత వచ్చింది అనమాట ఫస్ట్ యూట్యూబ్ శాలరీ. సో అది ఈ ఛానల్ అయితే, అంటే ఫస్ట్ ఛానల్ కంపేర్ చేసుకుంటే ఈ ఛానల్లో వ్యూస్ కానీ అదేవిధంగా వ్యూస్ కౌంటు, ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో దానికి మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని ఈ సెపరేట్గా ఒక మూవీ సబ్జెక్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది, అండ్ ఇది మీ సపోర్ట్ వల్లే. సో మన ఛానల్ ప్రతిరోజు మూవీస్ అప్డేట్స్లో లేటెస్ట్ క్రేజీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ కానీ అండ్ షూటింగ్ అప్డేట్స్ కానీ అంతకంటే ఫాస్ట్గా మన ఛానల్ను షార్ట్స్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ ఎప్పటికప్పుడు స్టార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని వాచ్ చేస్తే మీకు క్రేజీ అప్డేట్స్ దొరుకుతాయి. అండ్ నిన్నైతే 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే, ఈరోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈరోజు నిన్న తిరుపతి వెళ్ళాం, టపాసులు కొన్నాం. సో అది ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాం ఇదే ఛానల్లో. సో ఎంత కొన్నాం, ఎంతకు వస్తుంది, హోల్సేల్ ప్రైస్కి ఎంత వస్తుంది అనేది, ఆ ఆఫర్ ఎంతవరకు ఉంది అనేది ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాం ఇంకొక 2 అవర్స్ లోపల. సో ఆ వీడియో కోసం వేచండి. మన తిరుపతిలో హోల్సేల్ ప్రైస్గా మీరు 1,000 రూపాయలు పెట్టుకున్నా, 2,000 పెట్టుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్గా వస్తుంది. ఈ ఆఫర్ మనకు నెక్స్ట్ మంత్ 7వ తేదీకల్లా, అంటే నవంబర్ 1 వీక్ అంతా ఈ ఆఫర్ వస్తుంది. మరి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో కోసం వేచండి. సో మొత్తానికి చాలా థ్యాంక్స్, అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ క్రేజీ అప్డేట్స్ మీ ముందుకు ఎప్పటికప్పుడు మీ ముందుకైతే వస్తా. సో మళ్ళీ థ్యాంక్స్, ఓకే అందరికీ, బాయ్ మామా.